భారీ వర్షాల కారణంగా ఫిరంగిపురంలోని మహాత్మా గాంధీ చేనేత సొసైటీ, అంబేద్కర్ హరిజన సొసైటీలపై చెట్లు పడి షెడ్లు దెబ్బతిన్నాయని విషయాన్ని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కలెక్టర్ నాగలక్ష్మి దృష్టికి ఫిరంగిపురం తహసీల్దార్ రాజారామేశ్వర్ తీసుకువెళ్లారు. ప్రస్తుతం స్పందించే చేనేత కార్మికులు 72 మందికి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వాటిని తహసీల్దార్ రాజారామేశ్వర్ గురువారం పంపిణీ చేశారు. దగ్గరికి రండి. కురిసిన భారీ వర్షాల్లో మన మండలంలోని 2 సొసైటీలకు సంబంధించిన వర్క్షాపుల పైన, ఒక వర్క్షాప్ మీద ఈక్లీస్ చెట్టు పడి రేకులు పగిలిపోవటం వలన అందులో 38 మంది కుటుంబాలకి ఉపాధి కోల్పోవడం, అలాగే ఇంకొక సొసైటీ ఫిరంగిపురం మహాత్మా గాంధీ లేబర్ సొసైటీ వాళ్ళకి సంబంధించిన షెడ్లో దూలం వర్షం నీళ్ళకి నాని అది కూడా రేకులకు వంగబడి కూలిపోవటం వలన నీరు చేరి వాళ్ళకు కూడా 34 కుటుంబాలకి ఉపాధి కోల్పోవటం వల్ల, పని కోల్పోవటం వల్ల నా దగ్గరకు వచ్చి మరి ఆ సొసైటీ ప్రెసిడెంట్ మీరందరూ కలిసి వచ్చి విజ్ఞప్తి చేస్తే, ఎమ్మెల్యే గారితో మాట్లాడితే కలెక్టర్ గారు పంపించండి, నేను కూడా మాట్లాడతాను అని ఎమ్మెల్యే గారు చాలా సాదరంగా మీ పట్ల స్పందించి వారు కూడా జిల్లా అధికారులతో మాట్లాడి మరి ఈ సహాయాన్ని మీకు అందించే క్రమంలో ఎమ్మెల్యే గారు చాలా పెద్ద భూమిక పోషించారు. అలాగే మేము కూడా మీరు ఇచ్చినవన్నీ ఏదైతే నష్టం జరిగిందో మీ పట్ల గుర్తించి ఈ భారీ వర్షాలకు జరిగిన నష్టానికి మీరు ఏదైతే మీ పని ఉపాధిని కోల్పోయారో మీకు నిత్యావసర సరుకులు ఇవ్వాలి అని మేము ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి రాస్తే వారు కూడా దానిలో గుర్తించి మీ అవసరాన్ని గుర్తించి మీకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు నిన్న మాకు పంపించడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యుల వారు కొంచెం వారి పని ఒత్తిడిలో బిజీగా ఉండటం వల్ల మన